పొడూరు గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి మత్స్యకార గ్రామాలన్నీ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగింది. ప్రధానంగా మెజారిటీ కుటుంబాలు అత్యధిక సంఖ్యలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాలని, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మత్స్యకారులకు చేసింది శూన్యం అనేటువంటి ఆలోచనతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మత్స్యకారులకు సంబంధించి అనేక రకాలైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రకటించడం జరిగింది. ప్రధానంగా పక్కన ఉన్నటువంటి తమిళనాడులో వేట నిషేధ సమయంలో 6,000 రూపాయలు భత్యం ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. కర్ణాటకలో 8,000 రూపాయలు వేట నిషేధ సమయంలో ఇస్తే, ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి 4,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఆ 4,000 రూపాయలు కూడా సక్రమంగా చెల్లించేటువంటి పరిస్థితులు లేవు. సర్వేపల్లి నియోజకవర్గంలో పొదలకూరు మండలంలో ప్రజా సంకల్పం పాదయాత్ర జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టినప్పుడు మత్స్యకారులు అందరూ వచ్చి వాళ్ళ సమస్యలు తెలిసినప్పుడు, ప్రధానంగా కర్ణాటకలో ఉన్నటువంటి 8,000 రూపాయలు ఏదైతే ఇస్తున్నారో ఆ 8,000 రూపాయలు మాకు ఇప్పించండి అని చెప్పి కోరడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాజశేఖర రెడ్డి గారు లాగా మనసున్నటువంటి మంచి మనిషి కాబట్టి, పొరుగునున్నటువంటి తమిళనాడులో 6,000 ఇస్తున్నారు, పక్కన ఉన్నటువంటి కర్ణాటకలో 8,000 ఇస్తున్నారు, ఈ రాష్ట్రంలో ఉండేటువంటి మత్స్యకారుల కుటుంబాలకు వేట నిషేధ సమయంలో సక్రమంగా క్రమం తప్పకుండా 10,000 రూపాయలు భత్యం చెల్లించాలనేటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. వాళ్ళకి సంబంధించి ఇళ్లు కట్టించడానికి కానీ, రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేయడానికి కానీ, ఏదైనా దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగి మత్స్యకారులు ఎవరైనా వేటకు వెళ్ళిన సమయంలో గల్లంత అయితే 10,00,000 రూపాయలు నష్టపరిహారాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. ఖచ్చితంగా ఈరోజు కోడూరు గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి చన్నపల్లిపాలెం గ్రామం కానీ, అన్ని మత్స్యకారుల గ్రామాలు కానీ వీళ్ళందరూ కూడా ముందుకొచ్చి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుచుకొని రాబోయేటువంటి రోజుల్లో అన్ని ఎస్సీలు కావచ్చు, మత్స్యకారులు కావచ్చు, వెనకబడిన తరగతులైనటువంటి బీసీలు కావచ్చు, ముస్లిం మైనారిటీలు కావచ్చు, అందరూ కూడా ఈరోజు, అదేవిధంగా ఇతర అన్ని కులాలకు సంబంధించినటువంటి వ్యక్తులు కూడా, రైతులు కావచ్చు, అక్వా రైతులకు సంబంధించి కానీ, ఈరోజు అక్వా రైతులకు సంబంధించి ప్రతి ఒక్కరు చెప్పేటువంటి మాట, జగన్మోహన్ రెడ్డి గారు ₹50 యూనిట్ కరెంట్ ఇస్తానని చెప్పి ప్రకటించిన దాకా ఈరోజు ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు అక్వా రైతులను పట్టించుకునేటువంటి పరిస్థితులు లేవు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ₹50 ప్రకటించారు కాబట్టి అక్వా రైతులు మొత్తం ఆయన పట్ల మొగ్గు చూపిస్తున్నారు కాబట్టి నేను 2 రూపాయలు 1 సంవత్సర కాలానికి ఇస్తానని చెప్పి పరిమితి విధించి ఇవ్వడం జరిగింది. అంటే ఎన్నికలు అయిపోయిన తర్వాతనే ఇప్పటికప్పుడుగా ఈరోజు మరలా వాళ్ళ మీద వడ్డించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఈ కార్యక్రమాలు ఏదైనా అమలు అయ్యాయి అంటే అమలు చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అయినా, అమలు చేయించినటువంటి వ్యక్తి, ఇప్పించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటిది ఈరోజు ప్రజల్లో ఉండేటువంటి విశ్వాసం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఏది ఏమైనా సరే సర్వేపల్లి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలమైనటువంటి శక్తిగా ఎదుగుతుంది. ఈరోజు చాలామంది పెద్దలు ఈరోజు దీనికి సంబంధించి ముందుకొచ్చి ఈరోజు అందరూ కూడా, కావలిరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి గారు, చిలకూరు సుధీర్ రెడ్డి గారు, కావలిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, కావలిరెడ్డి హరిశ్చంద్రారెడ్డి గారు, అదేవిధంగా దువ్వూరు శ్రీనివాసరెడ్డి గారు, కావలిరెడ్డి రంగారెడ్డి గారు, వీళ్ళందరూ కూడా ఈరోజు దానికి సంబంధించినటువంటి ఎస్సీ నాయకులు, ఎస్టీ నాయకులు, బీసీ నాయకులు, మత్స్యకారులకు సంబంధించినటువంటి నాయకులు, గ్రామాల కాపులు, వీళ్ళందరూ కూడా ముందుకొచ్చి ఈరోజు మేమందరం కలిసి రాబోయేటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాలని చెప్పి ఒక పెద్ద సంఖ్యలో 500 కుటుంబాలను తీసుకొచ్చి ఈరోజు 500 కుటుంబాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరడం ఒక భారీ సంఖ్యలో ఎన్నికల సమయంలో వచ్చినటువంటి వలసలుగా దీన్ని భావించాలి. ఈరోజు నా అదృష్టం జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలవడానికి ముందుకొచ్చారు. తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఎవరైతే ఈరోజు ఆదరించి ఆశీర్వదించడానికి ముందుకొచ్చారో తప్పనిసరిగా వాళ్ళ రుణం తీర్చుకునేటువంటి విధంగా వాళ్ళకి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసి చూపిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ